అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారి జన్మదిన వేడుకల సందర్భంగా రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కనిగిరి నుంచి పిర్మిడ్ మాస్టర్ బల్రామ్ రెడ్డి గారు. మరి ఆయన మాటలోనే పత్రిక నుంచి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. సో మాకు ముందుగా మీ గురించి, మీకు ధ్యాన పరిచయం అనేది ఎట్లా జరిగిందో చెప్తారా? నా పేరు బల్రామ్ రెడ్డి అమ్మ, మాది కనిగిరి. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి 2009 రిటైర్ అయ్యాను. 2016 పత్రిజీ గారు కనిగిరి తాళ్ళూరు కళ్యాణ మండపానికి వచ్చారమ్మ. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా పత్రిజీ గారిని నేను చూశాను. ఆయనతో షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నాను. తర్వాత ఆయన ఒక పిరమిడ్, కృష్ణారెడ్డి గారి ఇంటి మీద ఉండే పిరమిడ్ను ఓపెన్ చేశారు. ఆ తర్వాత అదే రోజు ఇంకొక ఈ సెంటర్ను కూడా ఓపెన్ చేశారు, ధ్యాన సెంటర్ను కూడా. ఇక ఆ రోజు నుంచి నేను ఇక ధ్యానంలోకి రావటం అనేది జరిగింది. ఓకే ఓకే. మీకు ధ్యానం గురించి ఎవరు చెప్పారు మొదటిసారి? మొదటిసారి పాకిరే సార్ అనే అమ్మ, ఒక ఆయన కనిగిరి ఆయన ఉన్నాడు, ఒక రిటైర్డ్ టీచరు. ఆయన ధ్యానంలోకి రండి సార్, అక్కడ ఓపెన్ చేశారు కదా సెంటరు అని చెప్పి 2-3 చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇక క్లాసులకి వెళ్ళటం మొదలుపెట్టానమ్మా. ఓకే. పత్రిక గారి దగ్గర నుంచి షేకాన్ని తీసుకున్నప్పుడు మొదటిసారి, అసలు ఆయన మొదటిసారి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఆయనలో ఏదో గొప్ప శక్తి ఉండదు అనిపించిందమ్మా. ఆయనలో మంచి ఆకర్షణ కూడా ఉంది. ఆయన్ను చూసిన తర్వాత నేను అది వరకు ధ్యానం అంటే నాకు పరిచయం లేదు, కానీ ఆయన చూసిన తర్వాత ధ్యానానికి రావాలనిపించింది. ఇక అప్పటి నుంచి నేను ధ్యానానికి కంటిన్యూగా రావటం మొదలుపెట్టాను. ధ్యాన జీవితంలోకి వచ్చింది? ధ్యాన జీవితంలోకి వచ్చి ఒక 7 దాటి 8వ సంవత్సరం జరుగుతుందమ్మా. 8 సంవత్సరాలు ధ్యానం పరిచయం అయినాక మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చినాయా? మార్పులు అంటే అమ్మా, నాకు పెద్దగా అనుభవాలు అయితే లేవు కానీ నేను బుక్స్ బాగా చదువుతాను. బుక్స్ బాగా చదివినందువల్ల ఈ కడతాలకు ఒక 4 వెళ్ళాను. ఇది డిసెంబర్లో జరిగేటటువంటి కడతాలకు. తర్వాత పిరమిడ్ వ్యాలీకి కూడా వెళ్ళాను, కొటాలకు వెళ్ళాను, తర్వాత రాజమండ్రి దగ్గర ఉండే అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ నల్లా వెళ్ళి మాస్టర్స్ యొక్క ఆ ధ్యానాన్ని గురించి వాళ్ళు చెప్పటము, మేము వినటము, తర్వాత బుక్స్ బాగా చదివినందువల్ల నాకు బాగా మంచి నాలెడ్జ్, ధ్యానం అంటే బాగా తెలిసిపోయిందమ్మా. నేను అప్పుడప్పుడు క్లాసులు కూడా చెప్తుంటాను. ఇప్పుడు బాగా నాకు ధ్యానము చాలా చక్కగా, ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏమిటి, మనము మరి ధ్యానం చేస్తే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, అవన్నీ కూడా నాకు బాగా తెలిసినాయి. మీరేం లాభాలు పొందారు జీవితంలో? నేను అది వరకు నాకు కొద్దిగా టెన్షన్స్ అయ్యి ఉండేయమ్మా, ఆ టెన్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి. మా పిల్లలు కూడా, మా కుటుంబం అంతా కూడా ధ్యానం లేకొచ్చారమ్మా. మాది ధ్యాన కుటుంబం. ఓకే. ఇప్పుడు ఆ అది వరకు పాత సెంటర్ నుంచి కొత్తగా మా ఇంటి దగ్గరికి పిరమిడ్ను కొత్తగా పిరమిడ్ కట్టడం జరిగిందమ్మా. అది పాత సెంటర్ వచ్చేసి అది పాతది అన్నమాట, అంటే రెంటెడ్ది, చాలా చిన్నది, అది పిరమిడ్ కాదు. అది ఒక ఫ్యామిలీ హౌస్ మీద ఓపెన్ చేశారు తాత్కాలికంగా, టెంపరీగా. తర్వాత అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి పిరమిడ్ను, పెద్ద పిరమిడ్ కట్టి అక్కడ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అని ఉందమ్మా. ఆ స్కూల్లోని 45x45 పిరమిడ్ను నిర్మించడం అనేది జరిగింది. అది గూడు రవీంద్ర గారు అని చెప్పేసి ఆయన కట్టించారు మా ఇంటికి చాలా దగ్గర. అందువల్ల ధ్యానానికి వచ్చే మాస్టర్స్ అందరూ కూడా మా ఇంటికి వస్తారు, మా ఇంట్లోనే భోజనాలు చేస్తారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా ఇంట్లోనే ప్రతి ఒక్క మాస్టర్ మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో భోజనం చేయాలి. అప్పటి నుంచి అది జరుగుతుందమ్మా. అద్భుతం, అద్భుతం. సో మీరు ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారా సార్? ఏందమ్మా ధ్యాన ప్రచారం? శాఖాహార ర్యాలీలో పాల్గొంటానమ్మా. తర్వాత ధ్యానం క్లాసులు నేను దూర భారాలు అయితే కొంచెం వెళ్ళలేను కానమ్మా, మా సెంటర్లో అప్పుడప్పుడు క్లాసులు చదువుతుంటాను. ఓకే ఓకే. మంత్లీ వన్స్ క్లాసులు చదువుతాను సండేస్. ఎయిర్టెల్ పైన చెప్తా ఉంటారు జనరల్గా? చేతి విజ్ఞానము, సీతాయనము, తర్వాత ఒక యోగి ఆత్మకథ, ఇలాంటివి చదువుతుంటాను. అద్భుతమైన గ్రంథాలు. సో మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారన్నారు కదా, ఎట్లా అనిపించేది? శాకాహార ర్యాలీ అంటే అంతకుముందు మేము కూడా కొంచెం నా వెజిటే మా మటన్ తినేవాళ్ళమ్మా. ఇక అక్కడి నుంచి పూర్తిగా మా ఇంట్లో మానేయటం జరిగిందమ్మా. ఆ రోజు నుంచి మానేసాం. తర్వాత మాకు బంధువులు, ఎంత ముఖ్యమైన బంధువులు వచ్చినా కానీ మా ఇంట్లో ఇక మటన్లు, చికెన్లు ఇవన్నీ కూడా
పూర్తిగా మానేయటం జరిగింది. మా పాప మా అల్లుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కొంచెం మటన్ చికెన్ వాడతారు అక్కడ. కానీ మేము వాళ్ళు కొద్దిగా లైట్గా చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లలు వాళ్ళు కొద్దిగా మార్చుకోలేదు. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మన సమ్మర్లు కూడా వచ్చారు, 2 ఇయర్స్కు 4 ఇయర్స్కు అట్లా వస్తారు వాళ్ళు. కానీ మా ఇంట్లో మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళు వచ్చినా సరే ఈ మటన్ చికెన్లు మాత్రం వాడటం అనేది జరగదు, ఎంతసేపటికి శాకాహారమే పెడతాం వాళ్ళకు కూడా. శాకాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? శాకాహారంలో పాల్గొన్నప్పుడు అది వరకు మేము జీవహింస చేసేవాళ్ళం కదా, ఇంకెప్పుడు జీవహింస చేయకూడదు, అవి కూడా మనలాగానే డిజైన్ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చినాయి, వాటి ప్రాణం మధ్యలో తీయకూడదు, వాటిని తీసినట్టయితే ఆ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, ఆ కర్మలను మనం అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో బతికున్నంత కాలము ఎప్పుడూ మనం చికెన్లు మటన్లు వాడకూడదు, వాటిని కూడా మనలాగా సమానంగా చూడాలా, వాటి యొక్క జీవితాన్ని వాటిని వాటి పాటికి వాటిని బతికించాలా మనము. సో మీరు స్వాధ్యాయం చేస్తూ ఉంటారన్నారు కదా, బుక్స్ చదవటం బాగా ఇష్టం కదా, పత్రి గారి బుక్స్ మీరు ఏమైనా చదివారా? పత్రి గారి బుక్స్ చాలా చదివాను. వాటిలో మీకు బాగా నచ్చిన గ్రంథం ఏంటి? నాకు బాగా నచ్చిన పత్రిజీ ప్రబోధాలు, తర్వాత ఆత్మక్షేత్రము, తర్వాత ధ్యానము అంటే ఆనాపానసతి, ఇంకా చాలా ఉన్నాయమ్మా. చెప్పాలంటే పత్రిజీ ప్రబోధాల్లో మీకు అన్నిటికన్నా నచ్చిన అంశం ఏంటి? ఆయన ముఖ్యంగా ఇది మన మాట మీద అదుపుండాలని చెప్పేసి, క్రిటిసిజం ఎవరిని కూడా క్రిటిసిజం చేయకూడదు అని చెప్పేసి, ఎవరిని కూడా కామెంట్ చేయకూడదు అని చెప్పి, జడ్జిమెంట్ చేయకూడదు అని చెప్పేసి, అన్ని ప్రాణులను కూడా ప్రేమించాలని చెప్పేసి, అన్నిటినీ మన సోదరులాగా ప్రేమించాలని చెప్పినారు కాబట్టి అవన్నీ కూడా నాకు బాగా నచ్చడం జరిగింది. పత్రి గారు ఎంత అద్భుతమైన జ్ఞానం మనందరికి నిరంతరం అందిస్తూ ఉన్నారు, గ్రంథాల రూపంలో, మాటల రూపంలో, పిఎంసిలో. వాటిల్లో మీకు బాగా నచ్చిన జ్ఞానం ఏంటి సార్? మీరు బాగా పాటించేది? బాగా పాటించేది ఆనాపానసతి ఒకటమ్మ. అందువల్ల ఎప్పుడు నేను ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఆయన రెండోది ఏంటంటే అందరినీ ప్రేమించమని చెప్పాడమ్మ, ఆ కులమత భేదాలు పాటించవద్దన్నాడు. అందరి భగవంతుని అక్కడ ఈ భూమి మీదనే కానీ ఈ కులమతాలు అనేటటువంటి ఉండేది, ఆ పైలోకాలలో ఈ కులమతాలు అనేటటువంటి లేవమ్మ. అందువల్ల ఆయన కూడా 3 చోట్ల 3 కులాలలో జన్మ తీసుకోవటం జరిగింది. ఆ 3 కులాలు చెప్పి ఆయన ఒకసారి మా ముస్లింగా, ఒకసారి బ్రాహ్మణిగా, ఒకసారి క్రిస్టియన్గా తీసుకున్నాను జన్మలు, ఇప్పుడు నా కులం ఏది అంటారు పత్రిజీ గారు. అందువల్ల ఈ కులమతాలు పాటించకూడదు, అందరూ మానవులే, అందరూ కూడా సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనమంతా కూడా ఆ భగవంతుని నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, ఆ భగవంతుని పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంచాత్మలం కాబట్టి, మనమంతా కూడా ధ్యానం చేసి బాగా జ్ఞానాన్ని పొంది బాగా సేవ చేసి మన తోటి వారందరికీ కూడా ధ్యాన ప్రచారం చేసి వాళ్ళందరికీ ధ్యానం నేర్పించి మన యొక్క లక్ష్యమైనటువంటి సత్యలోకానికి చేరుకోవటమే మన యొక్క లక్ష్యమని ఆయన చెప్పడం జరిగిందమ్మా. అందువల్ల చెప్పిన అడుగుజాడలలో మనం నడుస్తూ మన లక్ష్యాన్ని మనం గమ్యాన్ని చేరటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. పత్రి గారికి పిఎంసి అంటే బాగా ఇష్టం, పిఎంసి ద్వారా చాలా ధ్యాన ప్రచారం అవ్వాలని సార్ ఒక లక్ష్యం. మీరు పిఎంసి చూస్తూ ఉంటారా? నేను ఎప్పుడు పిఎంసి చూస్తుంటాను. పిఎంసి మాత్రం ఉదయం 6:30కు పెడతాం మేము, పత్రిజీ ఉదయాన్నే చెప్పడం జరుగుద్ది. తర్వాత పత్రిజీ వన్నెస్ అని చెప్పేసి ఈ మధ్య వన్నెస్ మెడిటేషన్ అది ఈ మధ్య రావడం జరుగుతుంది, అది చూస్తుంటాను. ఉదయం సుమారుగా 7:30 కల్లా పద్మాగారంలో పతంజలి గురించి ఆమె చదువుతుంటుంది, ఆ నుంచి సత్యదర్శనం 11:00కి అయిపోద్దమ్మా, ఆ 4 గంటలు నేను కంటిన్యూగా చూస్తాను పిఎంసీని రోజు. మీకు అన్నిటికన్నా బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి పిఎంసీలో? పిఎంసీలో బాగా నచ్చిన ప్రోగ్రామ్ తటవతే రాఘవ చెప్పేటటువంటి సందేశాలమ్మా, ఆయన చాలా చక్కగా చదువుతారు, ఆయన చెప్పేవి బాగా ఇంట్రెస్ట్గా నేను చూస్తాను. పత్రిజీ గారు చెప్పేటటువంటి కూడా అదే ఆయన చెప్పే సువాణి అని చెప్పేసి చదువుతుంటారు, 2-3 మాటలు అవి చాలా చక్కగా ఉంటాయి, 5-5 నిమిషాలు ఉంటాయి, 5 నిమిషాలు చిన్న వీడియోస్, చిన్న వీడియో అది ఒకటి. తర్వాత కళ్ళం రామిరెడ్డి గారి మంచి మాట ఒకటి, అది చాలా చక్కగా చదువుతారు ఆయన, అది కూడా చూస్తాను.
అద్భుతమైన మాస్టర్స్ రామ్ రెడ్డి గారు, తటవర్తి రాఘరావు గారు, పద్మ గారు, అద్భుతమైన అయిపోవటంతో కళ్ళం రామిరెడ్డి గారు వస్తుంది. అవునవును, పత్రి గారు వీళ్ళందరినీ చక్కగా దగ్గరుండి ట్రైన్ చేశారు. ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా మాట్లాడాలి. నేను అనుకుంటూ ఉంటానమ్మా, మీరందరూ వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఈమె ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానం పొందింది అనుకుంటా. పత్రి గారిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఇట్లా ఇట్లా ఆయన బిహేవియర్ని చూసి మనం కూడా ఇట్లా బిహేవ్ చెయ్యాలి అని. సో అట్లా మీరేం నేర్చుకున్నారు? బాగా వంటలు చేస్తారమ్మా ఆయన, అందరికీ ఎంతో ప్రేమగా వడ్డిస్తారు. తర్వాత అందరు తిన్న తర్వాత ఆయన చివరిలో తింటారు. అంటే మనకంటే కూడా మన పెరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలనేటటువంటిది ఆయన యొక్క సిద్ధాంతము. ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి ఇంతమందికి ఆయన ప్రేమించబడ్డాడు అందరి చేత. చివరికి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినా ఆయన యొక్క ఆత్మతను మనతోనే ఉంది. అందువల్ల అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఆ పిఎంసి చూసి ఈ ధ్యానంలోకి వస్తుండారమ్మా. అందువల్ల ఆయన అది ఒక బూస్ట్ అమ్మా పిఎంసి అనేది. ప్రతి ఇంటింటికి పోయి ఈ మధ్య అది వరకు ధ్యానంలోకి రానటువంటి వాళ్ళు కూడా ఈ పిఎంసి చూడి చాలామంది ధ్యానంలోకి వచ్చారమ్మా. పత్రికారికి ఇంకొక మరొక బాగా ఇష్టమైన అంశం మన పిఎస్ఎస్ఎంలో ఎప్పటి నుంచో ఉన్నది ధ్యాన జగత్, ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మ్యాగజైన్. ధ్యాన జగత్ మా ఇంటికి రెగ్యులర్గా వస్తుందమ్మా, దాని ప్రతి అక్షరం ఏ టు జెడ్ చదువుతాను. మీకు వాటిల్లో బాగా ఇష్టమైనది ఏంటి ఆ మ్యాగజైన్లో? మ్యాగజైన్లు అంటే చాలా ఉన్నాయి కదమ్మా. ఆ పత్రిజి గారు ఒక నాలుగు ఆయన ఆర్టికల్స్ ఉంటాయి, ముఖ్యంగా అవి ముందు చదువుతాను, మిగతా అవి కూడా తర్వాత చదువుతాను, అన్నీ చదువుతాను. జాన్ జగత్ మీకు చదువుతాం అంటే బాగా ఇష్టం కాబట్టి అడుగుతున్నాను. జాన్ జగత్ మ్యాగజైన్లో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంటుందని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంటా ఉంటారు. ఆ మ్యాగజైన్ చదివి మీ జీవితంలో ఎటువంటి ఏమైనా విషయాల పట్ల మీకు హెల్ప్ అనేది అంట అందుతామన్నా, లేదా ప్రభావం పడతామనేది అన్న జరిగిందా మ్యాగజైన్లో ఉన్న ధ్యానం వల్ల? అంటే అది వరకు కొంచెము అదే నేను కొద్దిగా ఒత్తిళ్లకు టెన్షన్లకు వాటికి ఇటుకు గురవుతూ ఉండేవాడిని. తర్వాత నాకు జ్ఞానోదయం ఏంటి అంటే మనం కూడా ప్రశాంతంగా ఉండాలా, హాయిగా ఉండాలా, ధ్యానం చేయాలా, 10 మందికి ధ్యానం చెప్పాలా, మనకు సాధనైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలా అని నిర్ణయానికి వచ్చానమ్మా. ఆయనకు అదే ఆ బుక్స్ నాకు అంత బాగా అర్థమయ్యేవి కాదు బిగినింగ్లో. అసలు ఏ మాస్టర్ చెప్పే ఒక్క మాట కూడా నాకు అర్థమయ్యేది కాదు. నేను ఎట్లా ఉండేవాడిని అంటే, ఓహో వీళ్ళందరూ కూడా ఇది ధ్యానం క్లాసులు చెప్పాలంటే పత్రిజి గారి నుంచి లైసెన్స్ తీసుకోవాలి కమ్మని అనుకునేవాడిని. ఆయన ఏమో ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, ఏది వస్తే అది చెప్పండి, ఈ రోజు వస్తే ఈ రోజే నీకు తెలిసినంతవరకు చెప్పండి అని చెప్పడం మొదలుపెట్టారు. తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఏం అవసరం లేదు, మనం చెప్పదలుచుకుంటే ఎప్పుడైనా చెప్పచ్చు, మనకి ఏం తెలిస్తే అదే చెప్పచ్చు అని చెప్పి ఒక తెలుసుకున్నానమ్మా. ఎస్ ఎస్. సో లాస్ట్లీ పత్రి గారి గురించి మీ మాటల్లో. పత్రిజి గారు చాలా గొప్ప మహానుభావుడమ్మా. ఆయన ఎంతో మందిని ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు. ఆయన షిర్డి సాయిబాబా గారి యొక్క అంశాన్ని నేను అనుకుంటున్నాను. ఆయన లేని లోటు అటువంటిది మనకు చాలా ఉంది, కానీ ఆయన లేకపోయిన తర్వాత కూడా ఆయన ఈ ప్రపంచాన్ని లోకాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆయనకు ఆయనకున్న ఫాలోయింగ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఆకర్షితులయ్యారమ్మా. పత్రిజి గారిని గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పచ్చు పత్రిజి గారిని గురించి. అందువల్ల ఎంతో ఉంది కాబట్టి ఇది అది అని చెప్పలేమమ్మా. ఆయన ఎంతోమందికి ఒక మంచి మార్గాన్ని చూపించి అందరూ ఆయన చెప్పేది ఏంది, శరీరం కాదు ఆత్మము అని చెబుతాడు. నీలో నాలో అందరిలో భగవంతుడు ఉన్నాడు అంటాడు. భగవంతుడు ఎక్కడనో లేదు, నీలోనే ఉన్నాడు అంటాడు. అందుకని ఆయన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పేసి సంబోధిస్తాడు. ముందు అర్థమయ్యేది కాదు ఆయన ఎందుకు ఇట్లా సంబోధిస్తుంటాడు. తర్వాత ఈ బుక్స్ చదివిన తర్వాత అర్థమైంది ఎందుకు ఆయన అంటుంటాడంటే, ఓహో అందరం భగవంతులమే, ఆ నీలో ఉండేటటువంటి భగవంతుని నువ్వు తెలుసుకోమని ఆయన చెప్పేది. నీలో ఉండే భగవంతుని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఇక ఏరే ఈ పూజలు ప్రార్థనలు శోస్త్రాలు ఇవన్నీ కూడా నువ్వేమీ చెయ్యవు. నువ్వు ఇంట్లో నుండి కదలకుండా నీ ఇంట్లో నువ్వు ఉండి నీకేం 5 పైసలు కూడా నీ ఏం చెప్పాలంటే ఎక్కడికైనా పోదలుచుకుంటే కడతాలంటే సరే కానీ ఖర్చు ఏమి లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల నీ పక్క వల్ల కొంచెం ఉపకారం చేయి, నీ చేత నేను దొరకని చెప్పడం జరిగింది. అందువల్ల మేమేంటంటే ఒకవేళ మేము పెద్ద పెద్ద అంతో ఇంతో నేను సందాలు కూడా ఇస్తుంటాను. తర్వాత
ఈ ఆ సెంటర్కి వచ్చేటటువంటి మాస్టర్స్ ఉండే తెలుగు మాస్టర్స్ క్లాసులు చెప్పడానికి వాళ్ళు మాత్రం మా ఇంట్లోనే భోజనాలు పెడతామమ్మ, ఎన్నాలోనే పెట్టదలుచుకున్నాం మేము. మా వాళ్ళు మా మిసెస్ కూడా చాలా ఓపికైంది, మా కోడలు కూడా అట్లాగే. వాళ్ళకి చాలా సంతోషం, గెస్ట్లు వస్తే వాళ్ళకి అన్నం పెట్టాలంటే అందులో పిరమిడ్ మాస్టర్లు అంటే చాలా ఇష్టం వాళ్ళకు. అది అమ్మ విషయం. థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా మీ అనుభవాలు మా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మనందరికీ రూరల్ మాస్టర్స్ విత్ పత్రి గారు అనే ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతమైన అనుభవాలు మనందరితో షేర్ చేసుకున్నారు. ఇట్లా మరెన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తుంది పిఎంసి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.